మీద ఆధార పడకుండా అలా అలా బతుకుతున్నారు మేము కూడా అలా బతకాలనేసి వాళ్ళ మీద ఆధార పడకుండా ఆధార మీద మేము బతకాలి కదని జీతం ఇక్కడ నలుగురితో పాటు అనకాపల్లి చచ్చిపోయి చిన్నప్పుడు చనిపోయారా? లేదు మేడం, తెలిసాక. తెలిసిన తర్వాత చనిపోయారా? 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుందా? 5 సంవత్సరాల తర్వాత ఇంకొక సంవత్సరం ఇంట్లో ఉండలేక ఇటు వచ్చేసారా? 5 సంవత్సరాలు వచ్చారు. ఎందుకు ఇంట్లో ఎందుకు ఉండలేకపోయారు? ఉండలేకపోయా అంతా ఇంకా ఒంటరిగా ఉండి ఏం చేస్తాం. మీకు మీకు అక్క చెల్లెలు ఉన్నారు మేడం, పెళ్ళిళ్ళు అయిపోయి ఆవుల ఇంటికాలు వెళ్ళిపోయారు. అన్నదమ్ములు ఉన్నారంటే ఎవరి ముట్టకాలు ఉన్నారు. మిమ్మల్ని ఎవరు పలకరించడానికి? ఒంటరిగా ఉన్నా మాతో వచ్చి అని అక్క కానీ అన్న కానీ ఎవరేం అనలేదా? అంటారు మేడం, కాకపోతే నాకు వెళ్ళాలనిపించలేదు. ఎందుకని? అంటే ఎవరి ముట్టకాలు ఉంటున్నారు కదా అనేసి మనం వాళ్ళ మీద ఆధారపడి ఉంటే వాళ్ళు ఏమైనా అంతే మనకు మనసు బాధపడుతుంది కదా అనేసి. అందరు వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. మీరు ఒక్కరే? కాలు ప్రాబ్లమ్ మీకు? అవును. అప్పుడప్పుడైనా వెళ్తారా వాళ్ళ ఇంటికి? నెలకొకసారి వెళ్తాను. నెలకొకసారి వెళ్తారు? ఎన్ని రోజులు ఉంటారు? 2 రోజులు 3 రోజులు ఉంటాం మేడం. వెళ్ళచ్చు. 2 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేరు. పెళ్ళి అయ్యిందా? లేదు మేడం. ఎవరైనా అన్నయ్యలు కానీ అక్కలు కానీ సంబంధాలు చూస్తున్నారా? అడిగారా పెళ్లి సంబంధాలు చూడమంటావా అని? వాళ్ళు అడగలేదు, మేము కూడా అడగలేదు. ఏదైనా సంబంధం వస్తే చేసుకుంటారా? చేసుకుంటారు. మంచి మంచి వాళ్ళు వచ్చి మంచిగా మిమ్మల్ని చూసుకుంటానని భరోసా ఇస్తే మీరు చేసుకుంటారు. చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేక ఇంకా వాళ్ళతో ఉండలేక మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఉంటున్నారు, అంతేనా? అమ్మ నాన్న ఉంటే ఖచ్చితంగా మీకు వివాహం చేసేవారా? ఏదో రకంగా మీలాంటి వాళ్ళని ఎవరినో వెతికైనా ప్రయత్నం చేసి ఉండేవారు కదా. మీ అమ్మగారు ఉంటే మిమ్మల్ని బాగా చూసుకునేవారా? బాగా చూసుకున్నాను. బాగా చూసారు మేడం, అందుకపోతే మాకు ఏమి ఇబ్బంది లేకుండా చూసేవారు. ఏదైనా కావాలన్నా తెచ్చి పెట్టాలన్నా వాళ్ళు పెట్టేవారు. అమ్మ నాన్న చూసేవారు. మీకు మంచి రోజులు వస్తాయి తప్పకుండా. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. మీ పేరు? రమా. రమారమా. రమా గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గాజువాక నుంచి వచ్చాను. గాజువాక నుంచి వచ్చారు. మీరెందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఎక్కడికి వెళ్ళినా టైలరింగ్ నేర్చుకుందాం ఏదైనా నేర్చుకుందాం అంటే చాలా ఇబ్బందిగా పడేదండి. ఇక్కడికి వచ్చాక బొమ్మలు టైలరింగ్ అన్నీ నేర్చుకున్నాను మేడం. టైలరింగ్ కూడా చేస్తున్నారా మీరు? బ్లౌజులు అవి బ్లౌజ్ ఏముంటే అవి కుడతాను. బొమ్మలు అవి బొమ్మలు అవి స్టిచ్చింగ్ ఏ పని ఉంటే ఆ పని చేస్తాను. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా నేను టైలరింగ్ చేస్తానని అడిగారా? వెళ్ళాను కానీ ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? మీరు కుట్టలేరు చేయలేరని సరే. వాళ్ళ ముందు కుట్టి చూపించాల్సింది ఒకసారి. నేర్పిస్తే కదా కుట్టుతాం. ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి అవకాశం అడిగారు. అప్పుడు మా సిస్టర్ ఉండేది మా చెల్లెని, అమ్మాయి ఇక్కడ జాయిన్ చేయాలి. నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది. ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే ఉంటున్నాము. మీకు పెళ్ళి అయిందా? లేదు. పెళ్ళి అవ్వలేదు. నెలకు ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తుంటాను. ఇంటి దగ్గర ఎవరు ఉంటారు? అమ్మ నాన్న అన్నదమ్ములు అందరూ. అందరూ ఉన్నారా? 4 అన్నదమ్ములు. అందరికి అయిపోయి నేను ఒక్కదాని ఇంట్లో పెళ్లి చేయాలని ఆలోచన వాళ్ళకి
వాళ్ళకి ఉన్నా చూస్తారా లేదా అని వచ్చిన సంబంధాలు వద్దని అసలు పేరెంట్స్ పేరెంట్స్ వద్దంటున్నారా వాళ్ళు చూస్తారా చూడరా వదిలేస్తే ఇక మళ్ళీ వాళ్ళ దాంట్లో ఉండాలని వచ్చి మీకు చేసుకోవాలని మంచోళ్ళు అయితే చేసుకుంటారు పేరెంట్స్ చేస్తేనే చేసుకుంటా అలా చేసు నమస్తే మీ పేరు సాగరిక మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు గాజువాక మేడం గాజువాక నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు లేదు మేడం ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటున్నారు ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ మీరు నేను 7 ఇయర్స్ 7 ఇయర్స్ మీకు పెళ్ళైందా అవలేను మీ అమ్మ నాన్న ఏం చేస్తారు ఫ్రూట్స్ అమ్ముతారు అంటే అమ్మ అక్కడ ఉంటూ కూడా ఏదైనా పని చేయడానికి మీకు ఏది దొరకలేదా ట్రై చేసి ప్రయత్నం చేశారా లేదు మేడం ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయలేదా ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటే నా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలి తీసుకురావాలి తీసి పంపించాలి బర్నే మా అమ్మ వాళ్ళకి కష్టం అయిపోద్ది పళ్ళు వ్యాపారం చేసుకున్నాను తీసుకెళ్ళాలి అంటే కష్టం మళ్ళీ నన్ను తీసుకురావాలంటే కష్టం అందుకే హాస్టల్ ఏదన్నా వర్క్ జాయిన్ చేద్దామని ఉంటారు అందుకల్ల నడవడం కష్టం కదా అందుకే ఇంటి దగ్గర ఎందుకు ఇక్కడ వర్క్ నేర్చుకుందని ఏదో పని చేసుకుందాం అని ఇక్కడికి వచ్చేసానమ్మా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ఇక్కడ ఈ ప్లేస్ ఒకటి ఉంది అని మీకు ఎవరు చెప్పారమ్మా మాకు తెలిసిన వాళ్ళు మేడం చెప్పారు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి ఎలా వచ్చారు మీరు ఒక్కరే వచ్చారు మా డాడీ జాయిన్ చేస్తారు మీ డాడీ జాయిన్ చేశారా మీ నాన్నగారితో మీరే చెప్పారా ఇక్కడికి నేను వెళ్తానని మా డాడీ చెప్పారు ఇలా వెళ్తావా అమ్మా అంటే చిన్నప్పటి నుంచి హాస్టలే కదా ఇప్పుడు కూడా హాస్టల్లో ఉంటావు అంటే పర్లేదు డాడీ నేర్చుకుంటాను ఏదో ఒకటి పర్లేదు ఇక్కడ ఒక్కదాన్ని ఉండే ఇంట్లో ఎవరు ఉంటారు మేడం ఒక్కదాన్ని ఉండాల్సి వస్తుంది ఆడపిల్లవు కదా అంటే ఇక్కడికి వెళ్తాను డాడీ అని చెప్పాను మీ నాన్నగారే చెప్పారా వెళ్తావా అని ముందు అడిగింది ప్లేస్ చూసింది ఆయననా లోపల ఎంత కష్టం పెట్టుకుని పెదాల పైన నవ్వేలా వస్తుంది నీకు వాళ్ళతోనే ఉండాలని ఉంటుంది కదా లోపల ఉంటుంది మేడం కానీ వర్క్ ఏదో నేర్చుకోను కష్టం వంటలు బాగా చేస్తావంట చేస్తాను మేడం ఇంట్లో ఉంటే వంటలు చేస్తావా బాధపడకు ఇంట్లో చేయను మేడం ఇంట్లో అవ్వదు పైకి ఉంటుంది సిలిండర్ అవి ఇక్కడ కింద ఉంటుంది బట్టి చేస్తాను కంట్రోల్ అవుతావనే నేను ఎట్లా మాట్లాడుతున్నాను కంట్రోల్ చేసుకో నాకు తెలుసు ప్రతి ఒక్కరికి లోపలే అసలు కదిపితే ఒక చిన్న రాయి వేస్తే నీళ్ళు ఎలా పైకి వస్తాయో అందరి మనసులు కూడా అలాగే ఉన్నాయి అర్థం చేసుకోగలను నీకు ఇంకా అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా తమ్ముడు ఉన్నాడు మేడం చెల్లెలు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్నతోనే ఉన్నారు వాళ్ళు వస్తారు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు మేడం ఎప్పుడో వచ్చి ఫంక్షన్కి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు మళ్ళీ దింపుతూ ఉంటారు నీకు ఏమైనా తీరని కోరిక అంటే ఏమైనా ఉందా నాకు ఇలా ఉంటే బాగుంటుంది నాకు ఒకరోజు అక్కడికి వెళ్ళాలని ఉంది ఎల్లుంటే బాగుండునేమో ఒకసారి ఆలోచించుకోండి నీకు ఇంకా టైం ఇస్తాను మీరు అందరికీ కూడా ఆలోచించుకోండి ఏదైనా థియేటర్కి వెళ్ళాలని ఉందా ఏదైనా మంచి ఫుడ్ మంచి రెస్టారెంట్కి ఆలోచించుకోండి ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఆలోచించుకోండి ఒకరోజు మీ అందరికీ నేను టైం ఇస్తున్నాను మంచి మీరు ఏది కోరుకుంటే అది ఇస్తాను నేను మరి హై లెవెల్లో కాకపోయినా నా లెవెల్లో కోరుకుంటే నేను తప్పకుండా మీ బాధలన్నిటికీ నేను ఒక్కరోజైనా కాస్త హ్యాపీగా ఉండేటట్టు చూస్తాను డెఫినెట్గా అందరికీ ఆలోచించుకో అమ్మా మీ పేరేంట్రా జయలక్ష్మి జయలక్ష్మి గారు బాగున్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం నుంచి విజయనగరం నుంచి ఎన్నాళ్ళు అయింది మీరు ఇక్కడికి వచ్చి 15 ఇయర్స్ అయింది 15 ఏళ్ళు ఒక లైఫ్ అయిపోయింది ఇక్కడే మీకు మీరు చదువుకున్నారా ఎంతవరకు చదువుకున్నారు ఎంతవరకు చదివారు ఓకే మీ అమ్మ నాన్న ఏం చేస్తారు వ్యవసాయం చేస్తారు ఉన్నారా ఉన్నారు బాగానే ఉన్నారా బాగానే ఎన్నాళ్ళ క్రితం వచ్చారు వాళ్ళు మీ దగ్గరికి 10 ఇయర్స్ బ్యాక్ వచ్చారు అప్పుడప్పుడు మేమే వెళ్తాం కదా మేడం అప్పుడు మీరు వెళ్తారా 1 మంత్కి ఒకసారి వెళ్తాం కాళ్ళు లేని వాళ్ళు మీ దగ్గరికి వాళ్ళు రావాలి మీరు కాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా ఫంక్షన్ కొరకు వెళ్తున్నారు అది కూడా అది అంతేనా ఏదైనా ఫంక్షన్లు ఉన్నా సరే వెళ్తాను అంటే మీరే వెళ్తున్నారు అంటున్నాను అవునా వాళ్ళు ఎప్పుడు వైజాగ్ విజయనగరం వైజాగ్ అంటే ఒక 1 గంట జర్నీ వాళ్ళు ప్రత్యేకించి ఏ రోజు రాలేదు రారా రాలేరా రాలేదు మేడం రాలేరు అంటే పెద్దవాళ్ళు అయిపోయారని రాలేరా లేకపోతే
అలానేం కాదు మేడం ఇంట్లో పని వ్యవసాయం మీద ఉంటది కదని ఇప్పుడు సరిగ్గా నిజం చెప్పు వ్యవసాయం పనులు అందరికీ ఉంటాయి కానీ పోని నెలకు ఒకసారి రావక్కర్లేదు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి కూడా రావచ్చు అవునా ఇప్పుడు చెప్పు ఎందుకు రారు తెలియదు మేడం నమస్తే సిస్టర్ మీ పేరేంటి రాజు మేడం ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏరియా మేడం వైజాగ్ మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు 20 ఇయర్స్ అవుతుంది 20 ఇయర్స్ మీరు మ్యారీడ్ అయ్యారు ఆ లేదు పెళ్ళైందా మీకు అవలేదు ఆ మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఫిషింగ్ మేడం ఫిషర్మెన్స్ వాళ్ళు బిజీగానే ఉంటారా ఆ లేదు మేడం ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారు కదా ఇంటి దగ్గరే ఉంటారు ఓకే మీరే చూసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు మా అన్నయ్య చూసుకుంటారు మేడం అన్నయ్య మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ముందంతా అంటే ఎవరు చూడరు ఎలాటోలు వస్తారో ఏ టైప్ అవుతుందో పిల్లని చూడలేదు మేడం తర్వాత చేయలేదు మేడం ముందు ప్రయత్నం చేయలేదు చాలా మందికి అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా అవుతున్నాయి మేడం అసలు మన పెద్దవాళ్ళు ప్రయత్నం చేయకుండా ఉన్నారు కొంచెం మీకు కష్టం పెళ్లి చేయమని అడిగితే ఒళ్ళు కొవ్వా నీకు ఇప్పుడు అవసరమే అంటారు మేడం అవసరమా ఇలాగ ఉంది కదా దీనికి ఎందుకు అవసరమా పెళ్ళి ఇలాగ ఉన్ని ఎలాటోడు వస్తాడో ఏటో అని ఇప్పుడేమో చూసుకో చేసుకో అంటారు మేడం వయసు అయిపోయాక ఇమ్మ మీకు ఇంత భారంగా ఉంది కదా బ్రతుకు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు కొంచెం టిప్స్ చెప్తే అంటే ఇక్కడికి వచ్చాక అదేమనిపించదు మేడం అందరూ ఒక్కలాటోళ్ళమే కదా అందరికీ బాధలు ఉంటాయి అందరిలోని మామూలుగా ఉంటాం ఇక్కడికి వచ్చాక చాలా మార్పు వచ్చింది మేడం మాకు ఇంటి దగ్గర ఉంటే ఎవరో ఒకరు రావాలి మమ్మల్ని తీసుకెళ్ళాలి ఇక్కడికి వచ్చాక మా మేడం నేర్పించింది ఏంటంటే నీ కాలు మీద నువ్వు బతుకు ఇంకొకరి మీద ఆధారపడకు ఇక్కడికి వచ్చాక అన్నీ వచ్చాయి మేడం మాకు వంటతో సహా మా కష్టం మేము తింటున్నామని ఆనందంగా ఉంది మేడం గ్రేట్ మీ అందరినీ చూసి మిగతా వాళ్ళు కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు ఏదో చిన్న చిన్న సమస్య వచ్చిందని చెప్పేసి అని సూసైడ్ చేసుకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మీరు ఎంతో ఆదర్శం తెలుసా ప్రతి ఒక్కరూ కూడా మీరెంత గుండెని ధైర్యం చేసుకొని చిన్నప్పటి నుంచి అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్నీ భరిస్తున్నారు అన్నీ తట్టుకుంటున్నారు పైగా వాళ్ళకంటే మేము ఎవరి మీద ఆధారపడకూడదు అంటూ మళ్ళీ మీకు మీరే స్వతహాగా ధైర్యం తెచ్చుకుంటారు మీరు కాదు హ్యాండిక్యాప్డ్స్ అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు చూసారా వాళ్ళు మానసికంగా హ్యాండిక్యాప్డ్స్ సో మీరందరూ నిజంగా చాలా గ్రేట్ పర్సన్స్ నమస్తే మీ పేరేంట్రా ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ ఎక్కడి నుంచి వచ్చారా కొత్త వలస దగ్గరికి వెళ్ళకల్రా కొత్త వలస ఓకే ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు అమ్మ వ్యవసాయం చేస్తారు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం అలాక ఇక్కడికి వచ్చాయి ఇంట్లో నీకు అంత బాగానే బాగానే ఉంది బాగానే ఉంటుంది మరి పెళ్ళి ఏమైనా సంబంధాలు వస్తే చేస్తానని చెప్పారు అక్క ఉంది 4 అందమ్మలు చనిపోయారు చనిపోయారా అక్కొక్కరే ఉన్నారా అక్కొక్కరిది నీకు మంచి సంబంధం త్వరలోనే రావాలి నువ్వు తొందరగా ఒక ఇంటి దాన్ని అవ్వాలని కోరుకుంటున్నాను అమ్మా మీరే కదా ఇక్కడ టీచర్ అమ్మంటే నేను ఐఎమ్ ట్రైన్డ్ టీచర్ని టైలరింగ్ ట్రైనింగ్ టీచర్ని నేర్చుకున్నాను ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ బ్యాగ్స్ నేర్పించడం అదే న్యూస్ పేపర్ బ్యాగ్స్ నేర్పించడం తర్వాత ఈ మెడికల్ బ్యాగ్స్ నేర్పించి చిన్న బ్యాగ్స్ కదా అలా నేర్పించడం మొదలెట్టాను అక్కడ నుంచి హ్యాండ్మేడ్ బ్యాగ్స్ నుంచి టైలరింగ్ అలా మెల్లగా వడియాలు అప్పడాలు స్నాక్స్ చేయడం దాని తర్వాత నాప్కిన్ మిషన్ వచ్చింది నాప్కిన్స్ చేయడం నేర్చుకున్నాం పిల్లలందరూ నేర్చుకున్నారు తర్వాత బొమ్మలు ఆర్డర్ రావడం సేఫ్ టాయ్స్ కుట్టడం అలా ఆర్డర్స్ రావడం సో అలా చెయ్యాలి అని అంటే మ్యాన్ పవర్ ఉండాలి మనకి సో వీకర్ సెక్షన్ వాళ్ళని పిలిస్తే అంతంత డబ్బులు ఇవ్వాలి అప్పుడు అందరినీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్స్ అందరినీ గ్యాదర్ చేసాం చాలామంది ఉండేవారు ఇక్కడ చాలామందికి మ్యారేజెస్ కూడా అయిపోయినాయి ఇప్పుడు నా పిల్లలందరూ ఇప్పుడు నాతో ఉంటున్నారు నేను వీళ్ళతోనే ఉంటున్నాను ఇక్కడే మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి
మరి చెప్పిన దానికి ఇద్దరు ఆడపిల్లలు నేను ఇక్కడే ఉంటాను డే నైట్ ఇక్కడే ఉంటాను మా పిల్లలతో పాటే సో అయిపోయినాయి కదా అందరి పరిచయాలు అందరి కష్టాలు సుఖాలు ఇవి మనకు వరాలనుకోండి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అది ఒక వరంతో సమానం ఎవరికి ఏ కష్టం రాలేదనుకోండి వారి లైఫ్ పెద్దగా థ్రిల్గా ఉండదు కష్టాలు వచ్చి అవి తట్టుకొని మనం నిలబడి అందరికంటే కూడా మనం ముందుగా ఏదో ఒక పనిలో ఉంటే చాలు డబ్బులు ఒకటే ప్రాధాన్యత కాదు ఇక్కడ మనం ఇంకొకరి పైన ఆధారపడకున్నా మన లైఫ్ మనం లీడ్ చేయగలిగితే మనం వాళ్ళందరికంటే కూడా చాలా గొప్పవాళ్ళం మిగతా డబ్బు సంపాదించే వాళ్ళందరికీ తెలివి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అవయవాలన్నీ బాగుంటాయి లేదంటే పేరెంట్స్ నుంచి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారు బాగా చదివిస్తారు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనందరికంటే కూడా గొప్పవాళ్ళు కాదు అన్నీ మనకు మనమే సెల్ఫ్గా మనం ప్రిపేర్ అయితేనే మనం ధైర్యంగా ఉండగలుగుతాం మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ అమ్మా నిజంగా ఈరోజు మీరు ఈ బ్యాగ్స్ కానీ రెడీ చేయకపోతే ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చేయలేని పని మనం చేసి చూపిస్తున్నాం వాళ్ళకి అది ఇంతసేపు కూర్చున్నారు నేను ఇందాక నుంచి చాలా అవసరం పడుతున్నాను అటు తిరుగుతున్నాను ఇటు తిరుగుతున్నాను కదులుతూనే ఉన్నాను మీరు బాగానే స్టడీగానే ఉన్నారు అది మీరు ఇంతసేపు కూర్చొని ఈ పని చేస్తున్నారంటే మీరు నాకంటే గొప్పవాళ్ళు మీరు అన్నింటిలోనూ గొప్పవాళ్ళే మీ పనులు ఈరోజు మీరే చేసేసుకుంటున్నారు మీలాంటి పరిస్థితి వేరే వాళ్ళకి వస్తే చాలా కష్టం మిమ్మల్ని ఎంత ధైర్యంగా ఎంత మీ మొహంలో అసలు లోపల ఎంత బాధ ఉన్నా కూడా మీ ఫేస్లకు అమ్మాయి చూడడం నవ్వుతూనే ఉంటుంది అట్లా అది సో అలాంటి వేలోకి దేవుడు నన్ను తీసుకెళ్తూ ఉన్నాడు సో ఇక్కడి నుంచి ఇది అంతా చిన్న చిన్నగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మార్పులు చేర్పులు ఇంకా బాగుండాలి మేము అని అనుకున్న ఏవైతే ఆశలు ఉన్నాయో రేపటి నుంచే మీకు అవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు చెప్పండి మీకు ఏమైనా తీరని కోరిక చూడని ప్రదేశం కానీ తినని ఫుడ్ కానీ ఇంక టెంపులో చర్చిలో ఇంకోటి ఏవైనా ఉన్నా కూడా ఏవైనా ఉంటే మీరు అందరూ కలిసి ఒక మాటగా వచ్చి నాతో చెప్పండి 5 నిమిషాలు టైం ఇస్తాను టైం కౌంట్ చేయండి 5 నిమిషాల తర్వాత టైం అవుట్ మాకు ఒక స్కూటీ కావాలి మేడం ఎందుకంటే అన్నీ తెచ్చుకోవడానికి మార్కెటింగ్కి ఏమైనా సెంటర్కి కావాల్సినవి అవన్నీ నాది ముందు ఉండేది మేడం 10 ఇయర్స్ అయిపోయింది బాగా రిపేర్లు వచ్చేసింది దాని మీద మేడం అలా రిపేర్లు ఏంటంటే మరి రిపేర్లు 4-5 వేలు 5-6 వేలు ఎట్టవలసి వస్తుంది స్కూటీ ఎంత కాస్ట్ ఉంటుంది 90,000 అలాగ ఉంది మేడం ఇప్పుడు మీరు స్కూటీ ఇస్తే మేము సైడ్ వీల్స్ వేయించుకుంటాం మేడం సైడ్ వీల్స్ ఓకే ఓకే 100,000 రూపాయలు బడ్జెట్ పెట్టారు మనకి సరే భగవంతుడే ఉన్నాడు అనుకుందాం చాలామంది దేవతలు దేవుళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు అందరిలో ఒక 4-5 గురైనా ముందుకు వస్తే వీళ్ళ కోరిక నెరవేరిపోతుంది అది ఓకే ఇంకెక్కడైనా ఏదైనా చూడని ప్రదేశం ఏదైనా తినని ఫుడ్ కానీ ఏదైనా ఉందా మీకు ఫుడ్ ఏం లేదులేండి మేడం తిరగంది అయితే హైదరాబాద్ వెళ్ళలేదు మేడం హైదరాబాద్ వెళ్ళలేదు ఢిల్లీ అలాగేం వెళ్ళలేదు మేడం తిరుపతి విజయవాడ అవన్నీ తిరిగాం మేడం హైదరాబాద్లో ఏం చూడాలనుకుంటున్నారు అదే మేడం చార్మినార్ అలా గుళ్ళై ఉన్నాయి కదా మేడం పెద్దమ్మ తల్లి అలా పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇంకా ఇంకా చార్మినార్ హైదరాబాద్ అయితే ఓకే ఇంకా చెప్పండి హైదరాబాద్ లో ఇంకేం కావాలి మాకు తెలియదు మేడం అక్కడ ప్లేసెస్ చాలా ఉన్నాయని విన్నాం మేడం కానీ ఏమి ఉంటాయో మాకు అసలు తెలియదు ఎప్పుడు చార్మినార్ ఒకటి వచ్చింది ట్యాంక్ బండ్ ఒకటి ఉంటుంది బిర్లా టెంపుల్ ఒకటి ఉంటుంది గోల్కొండ కోట ఒకటి ఉంటుంది బట్ ఒకరోజు సరిపోదు అన్నిటికీ మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలు కానీ చూడగలిగినవి ఇవన్నీ కూడా నేను ప్లాన్ చేసుకుంటాను ఓకేనా మనందరం కలిసి ఒక ట్రిప్ వేద్దాం ఓకే ఇక్కడ నుంచి బస్సులోనే ప్రయాణించడానికి ట్రై చేద్దాము మ్యాక్సిమం బస్ అయితేనే మీకు కన్వీనియంట్ అంతేనా లేదా ట్రైన్ కన్వీనియంట్ ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోని చూసారని అనుకుంటున్నానండి తప్పకుండా ఈ ఇంట్లో నివసిస్తున్న సిస్టర్స్ అందరి కోరిక కూడా నేను త్వరలోనే నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఇకపై నుంచి వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ధైర్యంగా బ్రతకడానికి మన వంతు కూడా చిన్న సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం మరి నెక్స్ట్ వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాను ఏది చూపించబోతున్నాను అన్నది నేను ఇంకా ప్లాన్ చేసుకొని ఆ వీడియోని కూడా త్వరలో మీ ముందుకు వచ్చేలా చేస్తాను